చిత్తూరు నగరంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక కొంగారెడ్డిపల్లి నుండి గాంధీకూడలి వరకు ఆంధ్ర విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో 500 అడుగుల 300 జాతీయ జెండాను నగరంలో ఎగరవేస్తూ బోలో భారత్ మాతాకి జై అంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొని త్రివర్ణ పతాక ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే జగన్మోహన్ మీడియాతో మాట్లాడారు. ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి మన దేశభక్తిని చాటుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, నగర మేయర్ అమ్ముదా, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి, బీజేపీ నాయకులు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏవిఎస్ అనే విద్యార్థి సంస్థ చాలా చక్కగా ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. అలాగైతే భారతదేశం అలాగే మనకు కూడా 24 ఎన్నికల్లో పోరాడి విజయాన్ని సాధించాం. ముందుగా చిత్తూరు నియోజకవర్గ విద్యార్థులకి, స్టూడెంట్ యూనియన్ లీడర్లకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకి అందరికీ మరొకసారి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటి పైన స్వతంత్ర దినోత్సవ వేడుకలకి భారతదేశపు జెండాని ప్రతి ఇంటి పైన మీరు హాయిస్ట్ చేస్తే అది మనకి మన భారతదేశానికి ఎంతో గర్వకారణం. చిత్తూరు నియోజకవర్గందరూ ఆ పని చేస్తారని భావిస్తూ అందరికీ జెండా వందనం చేయాల్సిందిగా ఆగస్టు 15న ప్రతి ఇంటి పైన నేర్పడుతుంది. ఆదిశంకరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ ఏ ప్లస్, ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU ఇయర్ రిజల్ట్స్, 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఆల్ రిక్రూటర్స్, HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు, అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE DS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA,
బీ ఫార్మసీ. ఈఏపీసెట్ ఐసెట్ కోడ్ SANK ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుడూరు.